बीजेपी की हैंड टीडीपी लोकी एपी मंत्री एपी लो अधिकार टीडीपी प्रभुत्वं उंदी मरी टीडीपी लोकी एपी मंत्री एंटा अनी अंदरू अवाक अवुतारू अयिते इदी निजमे अन्न चर्चलु एपी राजकीयाल्लो नडुस्तुन्नायि एपी लो मारुतुन्न राजकीय समीकरणालनु ओसारि गमनिस्ते ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ చంద్రబాబును క్రమక్రమంగా పక్కన పెడుతూ వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అన్నది కూడా సందేహంగానే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ను చూస్తూ ఉంటే టీడీపీ ప్లస్ జనసేన ఒకవైపు, బీజేపీ ప్లస్ వైసీపీ మరోవైపు ఉంటాయన్న చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ బీజేపీతో తెగతింపులు జరిగితే వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చంద్రబాబు గేమ్ ప్లాన్ అప్పుడే స్టార్ట్ చేసేశారు. ఈ క్రమంలోనే ఆయన ముందు ప్లాన్లో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను లైన్లో పెట్టుకుంటున్నట్లే కనబడుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ బీజేపీ పొత్తు బ్రేకప్ అయితే ఓ మంత్రి బీజేపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఏపీ పాలిటిక్స్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఆ మంత్రి ఎవరో కాదు, బీజేపీ నుంచి ఏపీ కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కామినేని శ్రీనివాస్. కామినేని శ్రీనివాస్ బీజేపీ మంత్రిగా ఉన్నా ఆయన టీడీపీ చంద్రబాబు మనిషి అన్న విమర్శలు ఆయనపై బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అండదండలు ఆయనకు పుష్కలంగా ఉండడంతో ఆయన ఈ విమర్శలను కేర్ చేయలేదు. వాస్తవంగా చూస్తే కామినేని శ్రీనివాస్ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఆయన ఎన్టీఆర్ టైంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కామినేని గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి కైకలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయనకు బాబు కేబినెట్లో మంత్రి పదవి వచ్చింది. ఇక ఇప్పుడు వెంకయ్య అండదండలు లేకపోవడంతో పాటు టీడీపీతో పొత్తు లేకపోతే అక్కడ గెలవలేనని ఆయన డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఏపీ బీజేపీలో వాళ్ళంతా తనకు యాంటీ గ్యాంగ్ కావడంతో కామినేని బీజేపీలో కొనసాగడం వేస్ట్ అన్న డిసిషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ టీడీపీ పొత్తు బ్రేకప్ అవడమే ఆలస్యం, కామినేని పార్టీ మారిపోతారని తెలుస్తోంది.